నమస్తే, నేను మీ విజయ. ఈరోజు నేను కొబ్బరి ఉండలు చేస్తున్నానండి. ఎలా చేయాలో చేసి చూపిస్తాను. కొబ్బరికాయ బ్లాక్ అంతా తీసేసి మిక్సీలో ఆడేసానండి, పొడి పొడిగా. ఇలాగా మమ్మల్ని మనం కోరుకున్నట్టు వస్తుంది. ముద్రకాయలండి, 4 కాయలు ఇవి. 4 కాయలకి కేజీ పంచదార పడుతుందండి ఉండలకి. 4 గ్లాసులు పంచదార అండి. ఇది 1/2 కేజీ గ్లాస్ అండి. కేజీ పంచదార పడుతుంది. పంచదార వేసుకున్నాం కదండి, 4 గ్లాసులు కేజీ పంచదార అండి. ఇది ఈ 4 కాయలు కొబ్బరి కూర అండి. ఇది ముద్రకాయలు. ఇది కూడా ఇందులో వేసేసుకుందాము. కొబ్బరి కూర కూడా వేసేసుకుందాం కదండి. కొంచెం వాటర్ వేసుకుందాము. చిన్న గ్లాసులు సరిపోతాయండి, ఎక్కువ అక్కర్లేదు. సరిపోద్దండి, వాటర్ ఎక్కువ వద్దు. స్టవ్ వెలిగించేసుకుందాము. కలుపుకుందామండి ఈ పంచదార. ఇది అంతా బాగా కలిసి ఇలా పాకం వచ్చేలా కలుపుకోవాలి. బాగా పాకం రావాలండి, పాకం వచ్చేలాగా ఆగుదాము. ఇలా పాకం అంతా కరిగిందండి. దీన్ని ఇంకా బాగా దగ్గర చేసేసుకుందాం. టైం పడుతుంది, 10 నిమిషాలు టైం పడుతుంది. 10 నిమిషాలు ఆగుదామండి, ఇది అయ్యే వరకు ఆగుదాము. ఇలా అయిపోయిందండి పాకం అంతా వచ్చేసింది ఇలాగా. ఇప్పుడు యాలకు పొడి వేసుకుందామండి. బాగా కలిపేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి వరకు ఆగుదాము ఉండలు చుట్టుకోవటానికి. చల్లారాలండి, కొంచెం చల్లారితే ఉండలు చుట్టుకోవడానికి బాగుంటుంది. చల్లారిపోయిందండి ఇది, కొంచెం చల్లగా అయ్యింది. ఇప్పుడు ఉండలు చుట్టుకుందాము. మనకు కావాల్సిన సైజులో చుట్టుకోవచ్చండి వండ్లు. నేనైతే కొంచెం పెద్దగా చుడుతున్నాను. అన్నీ ఇలాగే చుట్టేసుకోవాలండి వండ్లు. కొబ్బరి రెడీ అయిపోయినాయండి. నేను చేసినట్టు చేసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి, నమస్తే.